हाय फ्रेंड्स, वेलकम टू हानू फूड्स। नेनु मी श्रीलक्ष्मी। फ्रेंड्स, इवाल्टी हानू फूड्स रेसिपी लो नेनु चेस्तुन्न रेसिपी आंध्रा स्पेशल गुत्ती वंकाय। ई गुत्ती वंकाय कर्री चाला टेस्टीगा उंटुंदी अनुकुंटुंटेने नोट्लो नीलूरुतायि कदा, अंत टेस्टीगा उंटुंदी। मरी ई गुत्ती वंकाय कर्रीनि चाला सिंपुल गा ईजीगा एट्ला प्रिपेर चेसुकोवालो नेनु मीकु वीडियोलो चूपिस्तानु। स्किप चेयकुंडा वीडियो मोत्तं चूसेसेयंडि। मरी प्रासेस स्टार्ट चेद्दामा। मुंदुगा स्टव् वेलिगिंचुकोनि ఒక పాన్ పెట్టుకోవాలి। అందులో 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పు తీసుకోవాలి। ఈ వేరుశనగపప్పుని 75% ఫ్రై చేసుకోవాలి। ఇవి 75% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకోవాలి। నువ్వులు తీసుకున్న తర్వాత ఈ నువ్వుల్ని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు నువ్వులు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పుట్నాల పప్పు తీసుకోవాలి। ఈ పుట్నాల పప్పుని కూడా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎండుకొబ్బరి తురుము తీసుకోవాలి। ఇప్పుడు ఎండుకొబ్బరి తురుము తీసుకున్న తర్వాత ఈ ఎండుకొబ్బరిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇవంతా బాగా ఫ్రై అయిపోయినాయి। ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్ లో తీసుకొని చల్లార్చుకోవాలి। ఇవి చల్లారే లోపల అదే పాన్ లో అడుగు మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలి। ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చూడండి వంకాయని 4 భాగాలుగా కట్ చేసి తీసుకోవాలా। వంకాయ లోపల పుచ్చులు ఏమీ లేకుండా లేతగా ఉన్న వంకాయల్ని తీసుకోవాలి। ఇలా లేతగా ఉన్న వంకాయల్ని తీసుకొని ఆయిల్ లో వేసుకొని ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి। లేతగా ఉన్న వంకాయలు తీసుకుంటే ఈ గుత్తంకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। ఈ విధంగా చూడండి, వంకాయలన్నిటిని తీసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి। 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసేసి మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి। ఈ వంకాయ ఫ్రై చేసుకునే ప్రాసెస్ అంతా సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి। చూడండి, వన్ సైడ్ ఫ్రై అయిన వంకాయలన్నిటిని ఇంకొక సైడ్ తిప్పుకొని మూత పెట్టేసి మళ్ళీ 5 టు 10 మినిట్స్ ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి। 10 మినిట్స్ అయిపోయింది। ఇప్పుడు ఈ వంకాయల్ని ఇంకొక సైడ్ కి టర్న్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇలా వంకాయలన్నీ ఇంకో సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్ లోనే ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి। 5 మినిట్స్ అయిపోయింది। చూడండి, వంకాయలంతా బాగా ఫ్రై అయిపోయినవి। ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ వంకాయల్ని ఒక ప్లేట్ లో తీసుకొని చల్లార్చుకోవాలా। ఈ వంకాయలు చల్లారే లోపల మనం ఆల్్రెడీ వేయించి పక్కన ఉంచుకున్న పప్పులన్నిటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఇలా ఒక మిక్సీ జార్ లోకి మనం వేయించుకున్న పప్పులన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే టేస్టీకి సరిపడా salt తీసుకోవాలి। ఇప్పుడు ఈ మిక్సీ జార్ కి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పొడిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఇప్పుడు వంకాయల లోకి కూర్చుకోవాలి। మనం ఆల్్రెడీ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న వంకాయల్లోకి ఈ పొడినంతటిని తీసుకోవాలి। ఇలా వంకాయల్లోకి ఈ పొడినంతా స్టఫింగ్ చేసిన తర్వాత వంకాయని లైట్ గా చేతితో ప్రెస్ చేయాలి। ఇలా ప్రెస్ చేయడం వల్ల వంకాయ అంతా బాగా స్టిక్ అవుతుంది। ఇదే విధంగా మిగతా వంకాయలన్నిటికి ఈ పొడిని స్టఫ్ గా తీసుకోవాలి। చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వంకాయలన్నిటిలో ఈ పొడిని ఇలా స్టఫ్ చేసిన తర్వాత ఈ వంకాయల్ని పక్కన ఉంచుకోవాలి। ఈ లోపల స్టవ్ వెలిగించుకొని ఒక బాండిల్ పెట్టుకోవాలి। అందులో మనము వంకాయలు వేయించుకోగా మిగతా ఉన్న ఆయిల్ ని బాండిల్ లోకి తీసుకోవాలి। తీసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు తీసుకోవాలి। ఈ పోపు దినుసులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకోవాలి। ఇలా ఆనియన్స్ తీసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు టమాటాలని తీసుకోవాలి। ఇప్పుడు ఈ టమాటాలని 5 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇలా టమాటాలను కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి। పసుపు వేసుకున్న తర్వాత ఈ టమాటాలని
ఒక 2-3 మినిట్స్ మళ్ళీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి టమాటాలంతా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే టేస్టింగ్ సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఈ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్న తర్వాత మళ్ళీ కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కర్రీని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు తీసుకోవాలి. నేను ఇక్కడ ఓ చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకొని పులుసు ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా తీసుకున్న పులుసుని కర్రీలోకి తీసుకోవాలి. ఇలా చింతపండు పులుసుని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ గ్లాసు వాటర్ తీసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ కర్రీని అంతా మూత పెట్టేసి 10-15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ కర్రీ అంతా బాగా తెరులుతూ ఉడికిపోయింది. ఇప్పుడు కర్రీ అంతా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను ధనియా పౌడర్ తీసుకోవాలి. ధనియా పౌడర్ తీసుకున్న తర్వాత కర్రీని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కర్రీని అంతా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ స్టఫ్ చేసి పక్కనుంచుకున్న వంకాయల్ని తీసుకోవాలి. ఇలా వంకాయలన్నీ తీసుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న పౌడర్ మిగిలి ఉంటే ఆ పౌడర్ని అంతా ఈ కర్రీ పైన తీసుకోవాలి. ఇలా కూర పైన పౌడర్ని అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు తీసుకోవాలి. ఇలా కరివేపాకు వేసిన తర్వాత కర్రీని జస్ట్ అలా గరిటతో కదిలించి వదిలేసేయాలి. గరిటతో ఎలా అంటే అలా కలిపామంటే మనం తీసుకున్న స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది, వంకాయలంతా విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ కర్రీని మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. టెన్ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి కర్రీ అనేది మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని తీసుకోవాలి. ఇలా కొత్తిమీరని తీసుకున్న తర్వాత గరిటతో అలా కొద్దిగా కదిపేసి వదిలేసేయాలి. మళ్ళీ మూత పెట్టేసి 1-5 మినిట్స్ ఈ కర్రీని ఉడికించుకోవాలి. చూడండి ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేను. ఇప్పుడు ఈ విధంగా కర్రీ చేసుకోవడం వల్ల ఈ వంకాయ తొనల దగ్గర పర్ఫెక్ట్గా కుక్ అయ్యి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మరి టేస్టీ అయినటువంటి ఈ ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా హనుఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మా హనుఫుడ్ ఛానల్లో వచ్చే వంటకాలు మీకు నచ్చినట్లయితే మా హనుఫుడ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.